తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్, మీ పేరు? నా పేరు చరణ్ అండి. చరణ్, ఏం చేస్తుంటారండి? నాది గ్లాస్ వర్క్స్ అయి చేస్తుంటారు. ఎట్లా ఉన్నాయి వర్క్స్? బాగానే ఉన్నాయండి. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది రాజమండ్రిలో? ఎవరు విన్ అవుతారంటారు ఈసారి? భరత్ విన్ అవుతారా లేదంటే వాసు విన్ అవుతారా? కన్ఫామ్ గా భరత్ గారేనండి. అంటే కన్ఫామ్ గా వాసీ విన్ అవుతారు, మెజార్టీ లెక్క పెట్టుకోవాలని చెప్తున్నారు టీడీపీ వాళ్ళంతా కూడా. అంటే ఏ విధంగా చెప్తున్నారంటారు వాళ్ళు? అంటే భరత్ ఏమి చేయలేదు, 5 ఏళ్ళలో ఉండి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న ఎంపీ కావచ్చు, అసలు ఏం చేసింది లేదు. ఒక బ్లేడ్ బ్యాచ్ ని ఎంకరేజ్ చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు. రాజమండ్రి కల్చర్ నాశనం చేస్తున్నాడు మార్గాన్ని భరత్ అని సైతం వాళ్ళు అంటున్నారు. సిటీలో బ్లేడ్ బ్యాచ్ అనేది లేకుండా చేసిందే భరత్ గారు అండి. ఇంతకు ముందు ఈ టర్మ్ ముందు బ్లేడ్ బ్యాచ్ అనేది విచ్చల విడిగా ఉండేది. రాజమండ్రిలోకి అవుటర్స్ ఎవరైనా రావాలన్నా, ఇటు రూరల్ కొంతమూరు అటు సైడ్ వెళ్ళాలన్నా చాలా భయభ్రాంతులుగా ఉండేది. కొంతమంది అక్కడ ఫోర్త్ బ్రిడ్జ్ మీద నుంచి బస్సు దిగి రావడానికి, కాంప్లెక్స్ నుంచి దిగి రావడానికి చాలా ఇబ్బందులు పడేవారు, ఎంతో భయభ్రాంతులతో ఉండేవారు. ఈ రోజునాడు ఆ సిచ్యువేషన్ లేదు. మీరు హ్యాపీ స్ట్రీట్ చూడొచ్చు, ఈట్ స్ట్రీట్ చూడొచ్చు, రాత్రి 12 గంటలకు కూడా ఫ్యామిలీస్తో వచ్చి ప్రజలు ఉంటున్నారంటే బ్లేడ్ బ్యాచ్ భయం ఉన్నట్టా లేనట్ట, బ్లేడ్ బ్యాచ్ ఉన్నట్టా లేనట్ట. భరత్ గారు వచ్చిన తర్వాత ఉక్కు పాదంతో బ్లేడ్ మ్యాచ్ మొత్తాన్ని అరిగట్టారండి రాజమండ్రిలో. ఆ విషయం తెలుసుకోవాలి. అది మరి హ్యాపీ స్ట్రీట్ ఇట్లా పెట్టి కమిషన్ల కోసం ఇవన్నీ కూడా తయారు చేశాడు మార్గానే భరత్, ప్రజల కోసం అయితే కాదు. ఇదంతా ఒక బిజినెస్ అనేసి అయితే చాలామంది అంటున్నారు. టికెట్స్ పెట్టి దాన్ని బిజినెస్ క్యాష్ చేసుకున్నారు తప్ప ఎటువంటి యూజ్ అయితే లేదని చెప్తున్నారు. ఇప్పుడు హ్యాపీ స్ట్రీట్ ఉందండి, దానికి ఏం టికెట్స్ లేవే? అంటే కంపల్సరీ పార్క్ కావచ్చు. కంపల్సరీ పార్క్ ఉంది, ఇప్పుడు దాన్ని డెవలప్ చేశారు, దానికి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి దాన్ని వర్క్ చేసుకోవడానికి అవన్నీ ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఇప్పుడు ఇంతకుముందు ఫ్రీయే, ఎన్నిసార్లు డెవలప్ చేసినా దాని మీద మళ్ళీ కార్పొరేషన్ దాని మీద నిధులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించదు, పాడైపోతుంది కదా అని వదిలేస్తారు. అలా ఈ టర్మ్ అలా అవ్వకూడదనే ఇదితో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు, మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ దాన్ని ఏ చిన్న రిపేర్ వచ్చినా ఏది వచ్చినా వెంటనే డెవలప్ చేసుకోవడానికి కానీ రిపేర్ చేసుకుని మొత్తం దాన్ని నడపడానికి వెసులుబాటుగా ఉండేలాగా కాంట్రాక్టర్కి ఇచ్చారు. సో దానికోసమే టికెట్స్ పెట్టారు తప్పితే, ఆ టికెట్స్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, 100 రూపాయలు ఏం కాదు, జస్ట్ 30 రూపీస్ 50 రూపీస్ అంతేగా. అంటే ఇంకేం లేదు. ఇంకా హ్యాపీ స్ట్రీట్ కోసం మాట్లాడుకుంటే హ్యాపీ స్ట్రీట్ కాస్త హ్యాపీ స్ట్రీట్ పెట్టిన తర్వాత లవర్స్ని బాగా భరత్ ఎంకరేజ్ చేస్తున్నాడు, మొత్తం కల్చర్ పాడైపోతుంది, ఇంట్లో ఉండాల్సిన అమ్మాయిలను ఇదిలో తీసుకొచ్చి పెడుతున్నాడు భరత్ అనేసి అయితే అదిరెడ్డి వాసు రీసెంట్గా కౌంటర్ ఇచ్చాడు. సార్, ఒక విషయం అండి, ఇప్పుడు డెవలప్మెంట్ జరిగినప్పుడు చాలా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, చెన్నై ఉంది, మద్రాస్ ఉంది, ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. డెవలప్ అయినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో మిడ్ నైట్ కూడా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఒక అబ్బాయిలు అమ్మాయిలు వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని చూసి కల్చర్ పాడైపోతుందని మనం అనుకోం కదా. అదేవిధంగా ఇప్పుడు రాజమండ్రిలో కూడా డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ ఆఫీసులు పెరిగాయి, డిమార్ట్ అలాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఖజానా షోరూము ఇలాంటి షోరూమ్స్లో అందులో లేడీస్ వర్క్ చేస్తున్నారు, జెంట్స్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తిరిగి వీళ్ళు చూసే చూపు బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి వెళ్తున్నారంటే వాళ్ళు లవర్స్ అనే ఎందుకు అనుకోవాలి, కొలీగ్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు హైదరాబాద్లో తిరిగితే వాళ్ళిద్దరూ కలిసి వెళ్తే కొలీగ్స్ అనుకుంటారు, ఇక్కడ తిరిగితే వంకర చూపు, మన చూసే చూపు బట్టి ఉంది. సో డెవలప్మెంట్ జరిగినప్పుడు కల్చర్ మారుతుంది, మారకూడదు అని అనుకుంటే డెవలప్మెంట్ జరగదు. అది ముందు మైండ్లో పెట్టుకోవాలి, మనం ఆ వ్యూతో చూడటం మానేయాలి. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు, ఇప్పుడు ఈ స్ట్రీట్లో కానీ హ్యాపీ స్ట్రీట్లో కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు కాలేజెస్లో కొలి స్టూడెంట్స్ ఉన్నారు, కోవిడ్ సెక్షన్స్ ఉంటాయి, అన్ని అందరూ కలిసే ఉంటారు, దాన్ని మనం తప్పుగా చూడకూడదు. వీళ్ళు ఏంటంటే అవి చూపించి దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. డెవలప్మెంట్ జరిగినప్పుడు ఇవన్నీ కామన్. ఇప్పుడు వైజాగ్లో కానీ హైదరాబాద్లో పబ్స్ అన్నీ ఉంటాయి, ఇప్పుడు పబ్స్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతుందని ఎలా అంటున్నారు? ఇప్పుడు దాన్ని బట్టే కదా డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, అది వస్తే కొలీగ్స్ అందరూ వెళ్ళాలి, జెంట్స్ లేడీస్ మొత్తం అందరూ ఉంటారు, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, పగలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు మరి డెవలప్మెంట్ అనే అంటారు. దాన్ని లవర్స్ వీళ్ళిద్దరు ఇద్దరు మనుషులు వెళ్తున్నారంటే వాళ్ళు లవర్స్ అన్నదమ్ములు కూడా వెళ్ళొచ్చు, అన్న చెల్లెళ్ళు వెళ్ళొచ్చు, మనం ఆ వేతో చూడకూడదు. మెయిన్ 25% కమిషన్ అంటున్నారు మార్గాన్ని భరత్ కాదు, 25% కమిషన్ భరత్ అంటున్నారు. 25% అంటేనండి
వాళ్ళు అది వాళ్ళకి సిటీ డెవలప్ అయింది, మొత్తం మార్గాన్ వర్గర్ వైపే ఉంది. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పి ఓట్లు వేయించుకోవాలా, ఏమి చెప్పి ఓట్లు అడగాల అనేది తెలియట్లే. అంటే మనం 15 సంవత్సరాలు ఉన్నాం కదా, మనం ఏ డెవలప్మెంట్ చేయలేదు. సో డెవలప్మెంట్ గురించి చెప్పుకుందామన్నా లేదు, ఎమ్మెల్యేగా ఉన్నా ఆవిడ చేసింది ఏంటనేది లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఆయన మీద బురద చల్లాలి కదా అని ఏదో చేస్తున్నారు. దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు, 1% కమిషన్ నేను తీసుకున్నా, రాజకీయాల నుంచి కాదు, రాజమండ్రి వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పారు. ఒకవేళ నిజంగా అది నిజమే అయితే ప్రూవ్ చేయొచ్చు కదా. అయినా భరత్కి ఇక్కడ ఎవరు ఓట్లు వేయరు, భరత్ వెనక ఎవరూ లేదు, ప్రజాబలం అంతా అదిరెడ్డి ఫ్యామిలీకే ఉంది, వాసియే మరల అంటే అదిరెడ్డి ఫ్యామిలీనే మరల ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్తున్నారు. ఎలక్షన్ అయిన వెంటనే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మీరు అక్కడే చూసుకోవచ్చు. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉన్నారా, మార్గాన్ భరత్ గారు ఉన్నారు, ఫ్యామిలీస్ ఇవన్నీ కాదండి. జనాలు డెవలప్మెంట్ చూస్తున్నారు, అర్బనైజేషన్ చూస్తున్నారు, సిటీ డెవలప్ అయింది, అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సిటీ ఏ విధంగా డెవలప్ అయింది, మార్గాన్ భరత్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది జనం చూశారు. చూసి దాన్ని బట్టి ఓట్లు వేస్తారు, ఎమ్మెల్యేగా భరత్ గారు గెలుస్తారు. గత ఎంపీలకి ఈ ఎంపీలకి తేడా ఏంటండి ఏం చెప్తారు అంటే, ఇంతకుముందు చాలా ఎంపీలు పనిచేశారు రాజమండ్రిలో, ఇప్పుడు మార్గాన్ని భరత్ 5 ఏళ్ళు పనిచేస్తారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ అంటే అండి, ఇంతకుముందు కొంచెం ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ మేము అప్పుడు చిన్నపిల్లలే, ఎంపీ అనే వ్యక్తి ఏంటంటే మాకు తెలియదు, అసలు ఎంపీ అనే వ్యక్తి ఇలా రోడ్ల మీద తిరుగుతారని కానీ వస్తారని కానీ వెళ్తారని కానీ తెలియదు. ఎంపీ అనే వ్యక్తి ఏంటంటే ఢిల్లీలో ఉంటాడు, ఎలక్షన్ టైంలోనే ఓటు కోసం వస్తాడు, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు, మనకు కనిపించడు. మురళీమోహన్ గారు కానీ అంతకుముందు చేసిన వాళ్ళు ఎవరన్నా సరే మాకు ఎవరు కనిపించలే. మేము ఈ భరత్ గారిని చూసి ఎంపీ అంటే అలా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవాలి కదా, ఈయనేంటి సిటీని పట్టుకుని తిరగడం ఏంటి, అన్ని నియోజకవర్గాల్లో తిరగడం ఏంటి, ఈ ఏ విధంగా ఇలాగా అని చెప్పి మేము చాలా డౌట్ పడ్డు. మాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక యంగ్ జనరేషన్లో ఉన్న పర్సన్ను పాలిటిక్స్లోకి వచ్చి ఒక ఎంపీ కింద అయితే నియోజకవర్గం ఎలా మారుతుంది అనేది ఎంపీ మార్గాన్ భరత్ గారు చేసి చూపించారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఏంటంటే, ఎంపీ అనేవాడు తలుచుకుంటే నియోజకవర్గాలు ఇలా డెవలప్ అవుతాయి అనేది మాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఎంపీగా ఉండే రాజమండ్రి ఎంత చేశాను, ఎమ్మెల్యే అయితే రాజమండ్రి మొత్తం స్వరూపాన్ని మార్చేస్తాను, చాలా చేంజ్ తీసుకొస్తా అంటున్నారు, అట్లా ఆయన అన్నం పట్ల ప్రజలు నమ్ముతారా, చేస్తారా నిజంగా భరత్ అట్లా? ఇప్పుడు ఎంపీగా ఉండి చేశారు కదండి, సో ఎమ్మెల్యేగా అయితే ఆయన పరిధి తగ్గుతుంది, రాజమండ్రి సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇంకా స్కోప్ పెరుగుతుంది. సో ఆయన కన్ఫామ్గా డెవలప్ చేస్తారు, ఆల్రెడీ ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి, ఆయన అన్నీ చెప్తున్నారు. 24 అవర్స్ వాటర్ వస్తుంది అని చెప్తున్నారు, ట్యాంక్ బండ్ మొత్తం రివర్ మొత్తం కాశీ టైప్లో చేస్తానన్నారు, ఇంకా చాలా చెప్పారు, చుట్టుపక్కల ఇండస్ట్రీలు వచ్చేలా చేస్తానన్నారు ఆయనకున్న కాంటాక్ట్స్తో. సో కన్ఫామ్గా డెవలప్ అవుతుంది.